వర్క్ చేస్తున్నారు లేబర్స్ వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఎన్ని రోజుల నుంచి వర్క్ జరుగుతుంది దేనికోసం బిల్డింగ్స్ కడుతున్నారు అని సో ఇక్కడ ఫ్లవర్స్ చెట్లు బాగున్నాయి లోపలికి వెళ్దాం ఇది బిల్డింగ్స్ ఎందుకు మనం కడతాండి ఇది సార్కు మ్యూజియం కడుతున్నారు ఇది ఏమైనా ప్రోగ్రామ్స్ కూడా జరిగేదానికి అనుకూలంగా కడుతున్నారే ఇంకా తయారయ్యేలకు టైం పడుతుందా మూడు సంవత్సరాల నుంచి జరుగుతా ఉందా పని ఈ తోటలో రోజు నీళ్లు కట్టేకి మీరేనా కాంట్రాక్ట్ నీళ్లు కట్టి తోటను చూసుకోవడానికి ఓకే తోట అయితే చాలా బాగుందిమ్మా మేము కడప నుంచి వచ్చాము చాలా రోజులు రావాలనుకుంటున్నాం రాలేకపోయాం సో ఈరోజు అనుకోకుండా కుదిరింది సో చాలా బాగుంది అమ్మా అంత తక్కువ ఎంత ఎంతసేపటి నుంచి ఎంతసేపటి వరకు పని సాయంత్రం ఐదుకు పోతారా మంచిది భోజనం ఎట్లమ్మా వాళ్ళు ఇస్తారా మీరు తెచ్చుకుంటారా ఓకే ఓకే పర్లేదు రోజు ఉంటుందా పని రోజు రావాల్సిందే ఎంట్రన్స్ నుంచి నేరుగా ఇక్కడికి వెళ్తే వైఎస్ఆర్ ఘాట్ ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి సో మన ఎక్స్ సీఎం సో ఇక్కడ ప్రతిరోజు ఎవరో ఒకరు వస్తుంటారు నివాళులు అర్పించడానికి ఇప్పుడు కూడా ఎవరో వెళ్తున్నారు సో చూద్దాం ఫ్రెండ్స్ వెళ్ళి సో ఇక్కడ ఈ బిల్డింగ్స్ అన్నీ మ్యూజియం అంట వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ యొక్క మ్యూజియం కడుతున్నారు సో మ్యూజియం కంప్లీట్ అయితే చాలా బాగుంటుంది ఐ థింక్ మూడు సంవత్సరాల నుంచి పని జరుగుతుందంట సో ఇంకా పని పూర్తి అవ్వలేదు ఓకే స్టాప్ ఫ్రెండ్స్ నుంచి స్ట్రైట్గా వస్తే పిల్లర్ ఉంది ఫ్రెండ్స్ ఇది మేబీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి సార్ విగ్రహం పెట్టడానికి అనుకుంటాను ఈ పిల్లర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు వర్క్ జరుగుతుంది దీని ఎదురుగానే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ సెకండ్ గేట్ ఉంది సెకండ్ గేట్ నుంచి ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం సో మెయిన్ గేట్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా లోపల ఇంకా సూపర్గా ఉంది సో సెకండ్ గేట్ కూడా ఎంటర్ అయ్యాం సో సెకండ్ గేట్ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడంతా కరెంట్ తీగలు పెట్టారు ఫ్రెండ్స్ అటు పక్కన ఎర్రచందనం ఫామ్ ఉందని ఇవన్నీ కనపడేవన్నీ ఎర్రచందనం చెట్లు అని చాలామంది చెప్తున్నారు ఐ థింక్ మేబీ నిజమే అయి ఉండొచ్చు సో చాలా బాగుంది అటు సైడ్ ఇటు సైడ్ నాట్ అలౌడ్ ఫ్రెండ్స్ సో ఎందుకంటే ఇటువైపు అంతా ఇంకా అడవి స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఇంకో 1 కిలోమీటర్ అనుకుంటా 1 కిలోమీటర్ వెళ్ళాక సో వైఎస్ఆర్ ఘాట్ ఉంది సో ఎంట్రన్స్ కూడా ఇటువైపు అటువైపు చాలా చెట్లు ఉన్నాయి ఐ థింక్ ఇక్కడ మెయింటెనెన్స్ కొంచెం తక్కువ ఉంది ఫ్రెండ్స్ సో ఈ వైపు కనబడేవన్నీ రెడ్ శాండిల్ వుడ్స్ ఫ్రెండ్స్ రెడ్ శాండిల్ అంటే అదే ఎర్రచందనం పుష్ప సినిమా వచ్చింది కదా సో ఇవన్నీ రెడ్ శాండిల్ వుడ్స్ అంటే ఎర్ర బంగారం అంటారు మన ఇండియాలో ఉండేటిది గోల్డ్ గోల్డ్ అంటే ఆడవాళ్ళు ధరించేది బంగారం 2 నల్ల బంగారం బొగ్గు 3 ఎర్రచందనం ఇది ఎర్ర బంగారం ఫ్రెండ్స్ సో ఇది లీగల్గా గవర్నమెంట్ ఆర్డర్స్తో ఫామ్ పెంచుతున్నారు